గుప్పెడు బియ్యము ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టి కోట్ల వర్షం కురిపిస్తుంది. ఒక ఊరిలో వెంకయ్య లక్ష్మమ్మ అని రైతు దంపతులు ఉండేవారు. వారికి ఉన్న 5 ఎకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగించేవారు. అయితే వారికి వివాహం జరిగి చాలా సంవత్సరాలు అయినా సంతానం కలగలేదు. అది తలుచుకుని రోజు లక్ష్మమ్మ చింతిస్తూ ఉండేది. వారు రోజూ భగవంతుణ్ణి వేడుకొని ఎన్నో పూజలు చేస్తూ ఉండేవారు. ఇలా జరుగుతూ ఉండగా ఒక రోజున వెంకయ్యకు ఒక ఆలోచన వచ్చింది. మంచి పురోహితుణ్ణి కలిసి సంతానం కోసం ఏమైనా పూజలు ఉంటే కనుక్కొని తద్వారానైనా సంతానం పొందుకోవాలని అనుకున్నాడు. మరనాడు పక్క ఊరిలో ఉన్న పురోహితుణ్ణి కలవాలని ఇంట్లో చెప్పకుండా బయలుదేరి వెళ్లాడు. ఆ రోజంతా లక్ష్మమ్మ తన భర్త ఉదయమనగా వెళ్లాడు. సాయంత్రమైనా ఇంకా ఇంటికి రాలేదు. ఏమిటని విచారంగా ఎదురు చూడసాగింది. ఎదురు చూస్తున్నట్టుగానే తన భర్త రానే వచ్చాడు. లక్ష్మమ్మ వెంటనే గబగబా లేచి నీళ్లిచ్చి కాళ్లు కడుక్కోమని చెప్పింది. వెంకయ్య లోనికి రాగానే ఏవండి ఎక్కడికి వెళ్లి వచ్చారు అని అడిగింది. దానికి సమాధానంగా చేయబోయే పూజ గురించి చెప్పాడు వెంకయ్య. అందుకు లక్ష్మమ్మ ఎంతో సంతోషించి మరి ఎప్పుడు పూజ జరిపించాలి అని అడిగింది. పూజారి వారు చెప్పిన ప్రకారం ఈ వారంలోనే జరిపించాలి, కావలసినవన్నీ మనం సమకూర్చుకోవాలి అని భార్యతో చెప్పాడు. పూజ చేసే రోజు రానే వచ్చింది. వారు ఎంతో నిష్ఠతో భక్తితో పూజా కార్యక్రమం ముగించారు. పూజారి వారు చెప్పిన సూచనలు పాటించడం వలన మరియు భక్తి శ్రద్ధ నిష్ఠతో చేసిన పూజ ఫలితంగా వెంకయ్య భార్య గర్భవతి అయ్యింది. రోజులు గడవసాగాయి. వెంకయ్య భార్య కోరిక ప్రకారం తన భార్యను తీసుకుని పైరు చూపించడానికి పొలం చేరుకున్నాడు. పుష్కలంగా పండి చేతికి అందిన పంటను చూచి ఎంతో సంతోషంగా ఆనందంతో మునిగిపోయింది. ఆ సంతోషంలోనే అనుకోని విధంగా ఉన్నట్లుండి నొప్పులు మొదలై అక్కడే ఒక మగబిడ్డను ప్రసవించింది. అదే సమయంలో అదృష్ట దేవత కూడా సమృద్ధిగా పండిన పంటల మధ్య సంచరిస్తూ ఆ దంపతులను వారికి పుట్టిన మగబిడ్డను చూచి సంతోషించి వారి వద్దకు వచ్చి, నేను సంచరించే సమయాన నీవు బిడ్డకు జన్మనిచ్చినందుకు నీ బిడ్డకు నీ తరపున ఒక వరం ఇస్తాను, కోరుకోమని చెప్పింది. అందుకు ఆమె తన బిడ్డ మరణించేంత వరకు తోడుగా ఉండమని ఆ దేవతను కోరింది. అందుకు సంతోషంగా తను కోరిన కోరికను నెరవేరుస్తానని వరం ప్రసాదించింది ఆ అదృష్ట దేవత. తమ బిడ్డ ఎంతో అదృష్టవంతుడని సంతోషించి ఆ తల్లిదండ్రులు తనకు ధన్యుడు అని పేరు పెట్టారు. తమ కొడుకు పెద్దవాడు అయ్యే కొద్దీ వారికి అదృష్టం కలిసి వచ్చింది. ఇలా ఏళ్లు గడుస్తుండగా ధన్యుని తల్లిదండ్రులు ఒకరోజు కాలం చేసి మరణించారు. ఆ రోజు నుంచి ధన్యుడు వ్యవసాయం చేయడం ప్రారంభించాడు. తను చేసిన ప్రతి పనిలోనూ అదృష్ట దేవత తోడు ఉండటంతో మామిడి తోటలో 4 సంవత్సరములకు రావలసిన పిందెలు 3 సంవత్సరాల్లో కాపుకాయడం, 1 మేకపిల్లకు బదులు 2 మేకపిల్లలు పుట్టడం లాంటివి జరిగాయి. ఒక రోజున జోరున గాలివాన రాగా పిడుగులు పడినా వాటన్నిటి నుండి అదృష్ట దేవత ధన్యుణ్ణి తప్పించి అందరికన్నా అదృష్టవంతుడుగా నిలబెట్టింది. అదృష్ట దేవత మహత్యం తెలియని ధన్యుడు తను ఎంతో కష్టపడుతున్నానని ఆ కష్టానికి ఫలితమే అవన్నీ అని తలిచేవాడు. కాని అదృష్ట దేవత మాత్రం అతన్ని అతని పంటలను పశువులను అనేక నష్టాల నుండి తప్పించేది. ప్రాణం పోయే సంఘటనలను చిన్న చిన్న ప్రమాదాలుగా మార్చి గండం గట్టెక్కే విధంగా మలిచేది. ఒకరోజు ధన్యుడు రహదారి గుండా వెళ్తుండగా ఒక రాజకుమార్తెను పల్లకిలో తీసుకుని వెళ్లడం చూచి ఆమె అందచందాలకి ముగ్ధుడైనాడు. కానీ ఏం లాభం, ఆమెకు ఆ రోజు స్వయంవరం. ఆ స్వయంవరం తిలకించడానికి ధన్యుడు వెళ్లాలనుకున్నాడు. ఆ స్వయంవరంలో రాజుగారు చెప్పినవన్నీ సమృద్ధిగా ఉండిన వారు ఎవరూ లేరు. కాని ఒక యువరాజు రజత రాజ్యానికి చెందినవాడు యువరానికి నచ్చాడు. అంతేకాదు యువరాణి కూడా యువరాజుకు నచ్చింది. యువరాణిని వదులుకోలేక రజతుడు రాజుగారిని తనకు యువరాణినిచ్చి వివాహం జరిపించమని అడిగాడు. అందుకు రాజు సువర్ణ రాజ్యం ఉన్న రాజుకి తన కూతుర్నిచ్చి వివాహం జరిపిస్తానని గట్టిగా చెప్పాడు. అందుకు రజతరాజు చింతగా వెళ్లిపోయాడు. స్వయంవర ఘట్టం ముగియగానే ధన్యుడు ఇంటికి వచ్చి, సువర్ణము మెండుగా ఉంటే యువరాణిని పెళ్లి చేసుకోవచ్చు, కానీ ఏం లాభం, మనకు అంత అదృష్టం లేదు అనుకుంటూ ఒక్కసారిగా అమ్మా అదృష్ట దేవత ఎక్కడున్నావమ్మా అని యాదృచ్ఛికంగా అన్నాడు. అంతే వెంటనే అదృష్ట దేవత ప్రత్యక్షమైంది. ధన్యుడు ఒక్కసారిగా నివ్వెరపోయాడు. ఎవరు నువ్వు అని అడిగాడు. నేను నాయనా అదృష్ట దేవతను పిలిచావుగా, ఏమి కావాలి అని అడిగింది. నువ్వు నాకు ఏం చేయగలవు, నాకు సువర్ణం ఐశ్వర్యం కావాలి అని అడిగాడు. అందుకు అదృష్ట దేవత, చూడు నాయనా, నేను నీకు అదృష్టం మాత్రమే ఇవ్వగలను, ఐశ్వర్యాలు బంగారం ఇవ్వలేను, అవి ఐశ్వర్య దేవత సొంతం అని అంది. అంతేకాక ఇప్పటి వరకు తనకు తోడుగా ఉన్నది తనేనని జరిగినది అంతా చెప్పింది. అందుకు ధన్యుడు నవ్వి, అవన్నీ నాకు కష్టపడితేనే వచ్చాయి, అయినా నాకు అదృష్టం కాదు ఐశ్వర్యం కావాలి అనగా ఐశ్వర్య దేవత ప్రత్యక్షమై, ఏం కావాలి నాయనా అని అడిగింది.
వెంటనే అదృష్టదేవత, చూడునాయనా, అదృష్టం ఐశ్వర్యం రెండూ ఒకే చోట ఉండవు. ఏదో ఒకటి మాత్రమే నిన్ను వరిస్తుంది. బాగా ఆలోచించుకో. నీ తల్లిదండ్రులకు నేను వరమిచ్చాను, నిన్ను విడవను అని. ఇప్పుడు ఐశ్వర్యం కావాలంటే నేను నీతో ఇక ఉండలేను అని చెప్పింది. అందుకు ధన్యుడు, నేను యువరాణిని వివాహం చేసుకోవాలంటే సువర్ణం ఐశ్వర్యమే కావాలని నిశ్చయంగా చెప్పాడు. అందుకు అదృష్టదేవత సరేనని వెళ్లిపోయింది. వెంటనే ఐశ్వర్యదేవత ధన్యుడికి కనక వర్షం కురిపించింది. అంతే, ధన్యుడు సువర్ణుడైనాడు. ధన్యుడి దగ్గర చాలా బంగారం మరియు బంగారు వస్తువులు ఉన్నాయని ఆ నోటా ఈ నోటా రాజుగారికి తెలిసింది. వెంటనే రాజుగారు తన పరివారంతో ధన్యుని ఇంటికి వచ్చాడు. ధన్యుని వద్ద ఉన్న సువర్ణ సంపద చూసి ఆశ్చర్యపోయాడు. ఏమీ ఆలోచించకుండా తన కూతుర్ని ఇచ్చి వివాహం చేస్తానని ధన్యునితో చెప్పాడు. ధన్యుడు కూడా కోరుకున్నది అదే కాబట్టి సరేనని చెప్పేశాడు. రాజుగారు వివాహ కార్యములు చూసుకుంటూ ధన్యుడిని వివాహ మండపమునకు తోడుకుని రమ్మని కొంతమందిని గుర్రపు పల్లకీ ఇచ్చి పంపినాడు. ధన్యుడు ఆ పల్లకీలో ప్రయాణిస్తుండగా మార్గమధ్యంలో ఒక పెద్ద చెట్టు కొమ్మ మీద రెండు పక్షులు మాట్లాడుకుంటూ ఇలా అనుకున్నాయి, పాపం ఈ ధన్యుడు మరికొద్ది సేపట్లో ఈ చెట్టు కొమ్మ విరిగి మీద పడి చనిపోబోతున్నాడు అంది. అది అతనికి తెలియదు. ఇంతకు ముందు ఇతనితో అదృష్టదేవత ఉండి ఇలాంటి ప్రమాదాలు వచ్చినప్పుడు త్రుటిలో తప్పిపోయేలా చేసి అతనికి దురదృష్టాన్ని తప్పించేది. ఇప్పుడు ఆ దేవత లేదు కాబట్టి ఇతనికి మరణం తథ్యం అని చెప్పుకొని అక్కడి నుంచి ఎగిరిపోయాయి. ధన్యుడు ఆ చెట్టు వద్దకు రానే వచ్చాడు. అంతే, హఠాత్తుగా ఆ చెట్టు కొమ్మ విరిగి పల్లకీ మీద పడగా దానిలో నలిగిపోయి ధన్యుడు మరణించాడు. కొంతమంది భటులు హుటాహుటిన రాజుగారి వద్దకు చేరుకుని జరిగిన దుర్ఘటన చెప్పారు. రాజుగారు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురి అయ్యాడు. కాసేపటికి తేరుకొని తను ఎంతో తప్పు చేశాను, ఆశకుపోయి తన కుమార్తె అన్యాయం చేశాను అని దుఃఖించగా మంత్రిగారు వచ్చి రజతరాజుని ఒకసారి అడగమని సలహా ఇచ్చినాడు. అందుకు రాజుగారు అంగీకరించి రజతరాజుని వేడుకొని అతని అంగీకారం మేరకు యువరాణి రజతరాజుల వివాహం జరిపించాడు. ఓ ఊరిలో విష్ణుశర్మ అనే వడ్డీ వ్యాపారస్తుడు ఉండేవాడు. అతని భార్య సుగుణ అమ్మవారి భక్తురాలు. వారికి లేకలేక పెళ్లైన 10 సంవత్సరాలకు ఆ విజయవాడ కనకదుర్గాదేవి వరాన ఓ ఆడపిల్ల పుట్టింది. అమ్మాయి పేరు లక్ష్మి. లక్ష్మి ప్రతిరోజు పుట్ట వద్దకు వెళ్లి నాగమయ్యకు పాలు పోసిన తర్వాతే తన పనులు చూసుకునేది. విష్ణుశర్మ అందరి దగ్గర ధనాన్ని వడ్డీ రూపంలో గుంజుతూ ధనం మూటలు కట్టేవాడు. అతని ధోరణి సుగుణకు ఎంతమాత్రమూ నచ్చేది కాదు. ఓనాడు వీరయ్య విష్ణుశర్మ వద్దకు వచ్చి తను సంవత్సరం క్రితం తాకట్టు పెట్టిన నగని ఇవ్వమని, దానికి ఎంత డబ్బయ్యిందో చెబితే ఇస్తానని అంటాడు. అందుకు విష్ణుశర్మ సంవత్సరమయ్యేసరికి నీవు రావని వేలాం పాడేశాను, వెళ్లమని చెబుతాడు. అదేమిటి అని వీరయ్య తర్కానికి దిగుతాడు. ఇంతలో అక్కడికి తండ్రిగారికి పాలు తీసుకుని లక్ష్మి వస్తుంది. వీరయ్య అక్కడికి వచ్చిన లక్ష్మి మెడలో తన నగ ఉండడం గమనిస్తాడు. ఆమె వెళ్లిపోయాక, నా నగ వేలాం పాడాను అని చెప్పావు, ఇప్పుడది నీ కూతురు మెడలో ఉందేమి అని అడుగుతాడు. దానికి విష్ణుశర్మ గుటకలు మింగుతూ, అవును వేలాం వేశాను, ఎవరూ కొనలేదు, అందుకే నష్టమైనా సరేనని కొనుక్కున్నాను. నీకు కావాలంటే అంతకు 3 ఇంతలు ఎక్కువ ఇవ్వమని ఖచ్చితంగా చెప్పేస్తాడు. వీరయ్యకు విష్ణుశర్మ చేసిన పనికి కోపం వచ్చి, నీ అంతు చూస్తాను అని అక్కడి నుండి వెళ్లిపోయాడు. వీరయ్య సరాసరి ఓ దొంగల ముఠా వద్దకు వెళ్లి తనకు జరిగిన అన్యాయం చెప్పి తన నగను తనకు అప్పగించమంటాడు. అయితే దొంగల ముఠా నాయకుడు, అలాగే, నగ నీకు, నగ వేసుకున్న అమ్మాయి నాకు అని చెప్పి రేపు రాత్రికే విష్ణుశర్మను హతమార్చి నగ నీకు అప్పగిస్తాము అని చెబుతాడు. మరునాడు సుగుణ విజయవాడకు వెళ్లి శ్రావణ శుక్రవారం నాడు అమ్మను దర్శించాలని ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తూ ఉండగా అక్కడికి విష్ణుశర్మ వచ్చి, ఎక్కడికి ఇన్ని పలహారాలు మూటకడుతున్నావు అని అడుగుతాడు. అందుకు సుగుణ, మన అమ్మాయి పుడితే అమ్మవారికి పట్టుచీర పెడతానని మొక్కుకున్నాను, కాని మీ వ్యాపారాలలో పడి పిల్లకు పెళ్లీడు వచ్చినా మొక్కు తీర్చలేదు. రేపు శ్రావణ శుక్రవారం కావున విజయవాడ వెళ్లి అమ్మను దర్శించి పట్టుచీర పెట్టాల్సిందే అని అంటుంది. అందుకు విష్ణుశర్మ ఒప్పుకోడు. ఇలా వారు వాదులాడుతూ ఉండగా విష్ణుశర్మ చెల్లెలు, ఆమె 4 పిల్లలు, అత్త, మామ, భర్త విష్ణుశర్మ ఇంటికి వస్తారు. వారిని చూసి ఆశ్చర్యంతో, ఏమిటేమిటి ఇలా వచ్చేశారు అని అడుగుతాడు విష్ణుశర్మ. వానలు పడక పంటలు పండక నష్టాలలో ఉన్నామని, మీ దగ్గర 4 రోజులు ఉండిపోవాలని వచ్చామని తన చెల్లెలు చెబుతుంది. ఇది వినగానే గుండెలో పెద్ద రాయి పడినట్లు అవుతుంది శర్మకు. అయ్యయ్యో, అవునా చెల్లాయ్, మేము ఈ రోజు కాదు కాదు ఇప్పుడే విజయవాడకు వెళ్తున్నాము, రావటా
ప్రయాణానికి 40 రోజులు పడుతుంది అని చెప్పి సుగుణను ప్రయాణానికి తొందర పెడతాడు. సుగుణ అతన్ని విదిలించుకుని వెళ్లి వారు తయారు చేసుకున్న పలహారాలను ఆడపడుచుకు ఇచ్చి అమ్మవారికని ఇన్ని సంవత్సరాలు పోగేసిన డబ్బులు తన ఆడపడుచు చేతిలో పెట్టి, చూడమ్మా ఈ డబ్బులు తీసుకుని మీ ఊరెళ్ళండి, ఇవి అయ్యేలోపు వర్షాలు పడతాయి, మీ పంటలు పండుతాయి, లేకపోతే నిరభ్యంతరంగా ఇక్కడికి వచ్చి ఎన్ని నాళ్లైనా ఉండండి అని చెప్పి వారిని సాగనంపి విష్ణు శర్మ కుటుంబం విజయవాడకు బయలుదేరుతారు. అమ్మ దర్శనం చేసుకుని సుగుణ పట్టుచీర మొక్కు తీర్చుకుంటుంది. అందుకు కూడా డబ్బులు ఖర్చని బాధపడుతూ ఉంటాడు విష్ణు శర్మ. అమ్మవారికి చీర పెట్టుటకు డబ్బులు లేకపోయినా ఆ గుడిలో దంపతులకు పట్టు వస్త్రాలను ఇస్తున్నారని తెలిసి వాటి కోసం ఆ జనంలో దూరుతాడు. ఆ జనంలో చోరులు విష్ణు శర్మ చెవులు కత్తిరించి బంగారు కమ్మలు దొంగిలిస్తారు. గుడిలోనే ఇలా జరగడం వలన అమ్మవారి పేరైనా తలవనని కనీసం విననని చెవులకు గంటలు కట్టుకుంటాడు విష్ణు శర్మ. భర్త చేస్తున్న పాపకృత్యానికి సుగుణ చింతించి అమ్మవారిని తమ అపరాధాన్ని మన్నించమని వేడుకుంటుంది. ఇంటికి చేరాక మరుసటి రోజు లక్ష్మి నీళ్లకు వెళ్లడం గమనించిన దొంగలు ఆమెను అపహరించి తీసుకు వెళ్తూ ఉండగా లక్ష్మి అమ్మ కనకదుర్గమ్మ ఆదుకో తల్లి ఆదుకో అని కేకలు వేసింది. అటుపక్కగా ఉన్న తన తండ్రి అమ్మవారు పేరు వినేసరికి తల ఊపుతూ గంటలు మ్రోగించడం మొదలు పెడతాడు. అందువలన కూతురికి వచ్చిన ఆపదను గుర్తించలేకపోతాడు. ఇంతలో నాగమయ్య వచ్చి దొంగలను కాటువేయబోగా వారు భయపడి అక్కడి నుండి పారిపోతారు. సుగుణ లక్ష్మి గొంతు విని పరుగు పరుగున వచ్చి లక్ష్మిని పట్టుకుని, తల్లి నిన్ను ఆ అమ్మవారే కాపాడిందని చెప్పి ఆ తల్లికి కృతజ్ఞతలు చెబుతుంది. విష్ణు శర్మ మొండి వైఖరి ఇంకా మారనందుకు చింతిస్తుంది. ఇదిలా ఉండగా ఓ స్వామీజీ విష్ణు శర్మను కలవాలని అతనికి ఓ కబురు చెప్పాలని వస్తాడు. వచ్చిన స్వామీజీ అమ్మవారి పేరు పలుకగానే విష్ణు శర్మ తల ఊపుతూ గంటలు మ్రోగిస్తూ వినకుండా స్వామీజీని తరిమేస్తాడు. అందుకు స్వామీజీ నీకు ఇంకా మంచి రోజులు రాలేదు అని వెళ్లిపోతాడు. ఆ రోజు రాత్రి విష్ణు శర్మ ఇంట్లో దొంగలు ప్రవేశించి నగలన్నీ దొంగిలించి అడ్డు వచ్చిన విష్ణు శర్మను చంపేస్తారు. యమభటులు విష్ణు శర్మను యమలోకానికి తీసుకుపోవడానికి అక్కడికి వస్తారు. ఆ చరమదశలో విష్ణు శర్మ తన కూతురికి పెళ్లి చేయకుండా అన్యాయం చేసి వెళ్లిపోతున్నానని లక్ష్మీ 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 అని 3 సార్లు పలుకగా యమభటులు మాయమయ్యి దేవతలు ప్రత్యక్షమవుతారు. ఇదేమిటి, యమభటులు కదా వచ్చింది అని విష్ణు శర్మ ఆశ్చర్యంగా అడుగగా, అవును యమభటులే వచ్చారు, కాని నీవు చివరిసారిగా లక్ష్మీ లక్ష్మీ అని ఆ అమ్మవారి పేరు పిలిచినందుకు గాను నీవు ఇంతవరకు చేసిన పాపాన్ని పోగొట్టుకుని పుణ్యాన్ని పొందావు, అందువలన నిన్ను స్వర్గానికి తీసుకుని పోవుటకు వచ్చాము అని చెప్పారు ఆ దేవతలు. అందుకు శర్మ, అయ్యో జీవించి ఉన్నప్పుడు అమ్మ పేరు పిలవలేకపోయానే అని బాధపడుతూ క్రిందపడ్డాడు. సుగుణ పెద్దగా అరవడంతో అది కల అని తెలుసుకుని జరిగింది సుగుణకు చెబుతాడు విష్ణు శర్మ. మరునాడు స్వామీజీ రాగా విష్ణు శర్మ పరుగు పరుగున వెళ్లి క్షమాపణ అడుగుతాడు. అందుకు స్వామీజీ విష్ణు శర్మతో, నీలో ఈ మార్పే ఆ తల్లి కూడా కోరుకుంది, అమ్మవారు నా కలలో కనపడి నీకు మరణం ఉన్నదని, అయితే అతని భార్య నా భక్తురాలు, ఆమెకు పసుపు కుంకుమ నేను దూరం కానివ్వను, అందుకే దానిని ఓ చిన్న ప్రమాదంగా తప్పించి కాపాడుతానని నువ్వు పోగొట్టుకున్న బంగారు కమ్మలను నీకు అందచేయమని చెప్పిందని చెబుతాడు. అందుకు ఆ దంపతులు ఎంతో సంతోషిస్తారు. విష్ణు శర్మ తన తప్పు తెలుసుకుని బ్రతికినంతకాలం ఆ దుర్గమ్మ నామస్మరణతో పూజలతో పురీతుడవుతాడు. ఒక శుక్రవారం రోజు కానీ మంగళవారం రోజు కానీ మనం బియ్యంతో లక్ష్మీదేవికి పూజ చేయాలి. ఈ విధంగా లక్ష్మీదేవికి బియ్యంతో పూజ చేస్తే వాళ్ళ ఇంట్లో ధాన్యానికి లోటు అనేది ఉండదు. వాళ్ళకి ఎప్పుడూ కూడా వాళ్ళ ఇంట్లో సిరి సంపదలు తులతూగుతూ ఉంటాయి. అలానే ఆ బియ్యంతో పూజ చేసుకున్న తర్వాత ఆ బియ్యాన్ని తీసుకొని మీరు ఏదైనా మధుర పదార్థాన్ని అనగా స్వీట్ని నైవేద్యంగా చేసి తిరిగి మళ్ళీ అమ్మవారికే సమర్పించి ఆ నైవేద్యాన్ని పూజ అయ్యాక మీరు ప్రసాదంగా స్వీకరించాలి. అదేవిధంగా ఇంకా భయంకరమైన ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారు కొంచెం బియ్యాన్ని, ఒక గుప్పెడు బియ్యాన్ని తీసుకొని, మీరు దీపాలు వెలిగిస్తారు కదా ప్రమిదలు, ఈ ప్రమిదల కింద కొంచెం బియ్యం పోసి దాని మీద ప్రమిదలను పెట్టి మీరు దీపాన్ని వెలిగించండి. అదేవిధంగా మనకి కుబేర దీపం అనేది దొరుకుతుంది. ఈ కుబేర దీపాన్ని మీ పూజ గది యొక్క ఈశాన్యం మూలన కింద బియ్యం ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లో కొంచెం బియ్యం పోసి, గుప్పెడు బియ్యం పోసి దాని మీద మీరు కుబేర దీపాన్ని పెట్టండి.